డిసెంబర్ నుంచి తెలుగు సినిమాల పెద్ద సినిమాల హడావిడి మొదలు కానుండి స్టార్ హీరో సినిమాలు పుష్ప నుంచి మొదలుకొని సంక్రాంతి ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్ భీమ్రా నాయక్ హడావిడి అంతా ఇంకా జస్ట్ 1 మంత్ ఏ మిగిలింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏపీలో వ్యవహారం అయితే ఇప్పటివరకు తేలేదని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే టికెట్స్ రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఒక 10 సంవత్సరాల క్రితం టికెట్ రేట్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా జియోని తీసుకురావడం అనేది నిజంగా ఈ సినీ పరిశ్రమకి పెద్ద లాస్ అని చెప్పేసి అనుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ట్వీట్ ఇప్పుడు చిరంజీవి గారు చేశారు. వైఎస్ జగన్ గారిని అఫీషియల్గా మెన్షన్ చేస్తూ ఒక నోట్ ద్వారా తన యొక్క అప్పీల్ని ఈ విధంగా తెలియజేశారు. ఏదైతే మేము కోరుకున్నట్టు ఒక ట్రాన్స్పరెన్సీని తీసుకువచ్చారో ఆన్లైన్ టికెటింగ్ దానికి సంబంధించినటువంటి విషయాన్ని హర్షిస్తున్నాము. అలాగే ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్యాక్స్లు ఎలా అయితే అన్ని పరిశ్రమలు తీసుకుంటున్నాయి, అన్ని స్టేట్స్ తీసుకుంటున్నాయో అదేవిధంగా థియేటర్ నడుపుతున్నటువంటి ఓనర్స్ దాని మీద ఆధారపడి ఉన్నటువంటి చాలామంది కుటుంబాల తాలూకు మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా టికెట్స్ రేట్స్ అనేవి అన్ని స్టేట్లో ఉన్నటువంటి సినిమాల తాలూకు టికెట్స్ రేట్స్ ఎలా ఉన్నాయో ఏపీలో కూడా అలా నిర్ణయిస్తే ఖచ్చితంగా అది మాకు ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. ఖచ్చితంగా అలా చేసినప్పుడే సినీ పరిశ్రమ నిలదొక్కుంటుంది అని చెప్పేసి చిరంజీవి గారు ఆ నోట్లో ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే జిఎస్టీ మరియు ట్యాక్స్లు అన్ని గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని స్టేట్స్లు ఏదైతే ఒకే రకంగా తీసుకుంటున్నాయో టికెట్ రేట్స్ కూడా అదే దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం కాలానుగుణంగా మారిస్తే కనుక ఖచ్చితంగా అది ఒక పెద్ద ప్రోత్సాహంగా నిలుస్తుంది, మాకు ఒక మంచి చిత్రాలు తీసే విధంగా అది ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పేసి చిరంజీవి గారు బిగ్ బడ్జెట్ మూవీస్ మన ముందుకు వస్తాయి, ఇండియాలో ఉన్నటువంటి ఒక బెస్ట్ మూవీస్ ఇప్పుడు సౌత్ ఇండియాలో మనమే తీస్తున్నాము, సో ఈ రకంగా మనం ఒక టికెట్ రేట్స్ అనేవి ఏపీలో పెంచినట్లయితే ఖచ్చితంగా అది మాకు ఒక ప్రోత్సాహంగా నిలుస్తుందని చెప్పేసి చిరంజీవి గారు ప్రముఖంగా ట్వీట్లో మెన్షన్ చేయడం జరిగింది.